హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సినిమా బండి అనే తెలుగు సినిమా గురించి చెప్పబోతున్నాను. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్కి ఒక కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఒక సినిమా తీద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఈ సినిమాలో ముఖ్యంగా చిత్తూరు స్లాంగ్లో ఉండే యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. చిన్న కాన్సెప్ట్ అయినా చాలా అందంగా తీశారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్దాం. బీరా అనే ఒక ఆటో డ్రైవర్ రోజులాగే ఆటోకి వెళ్ళి సాయంత్రం అయ్యాక ఇంటికి వస్తాడు. ఆటోలో ఒక బ్యాగ్ ఉండడం చూస్తాడు. ఈ బ్యాగ్ ఎక్కడ నుండి వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు వీరా వాళ్ళ కూతురు బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక పెద్ద వీడియో కెమెరా ఉంటుంది. అది వీరా చూస్తాడు. వెంటనే తన ఫ్రెండ్ అయిన గణాకి ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత కెమెరా తీసుకువెళ్ళి చూపిస్తాడు. ఘన ఫోటోగ్రాఫర్ అవ్వడం వలన కెమెరా గురించి వీరాకి వివరిస్తూ ఉంటాడు. వీరా కెమెరా అమ్మేద్దాం అంటాడు. ఘన మాత్రం రెంట్కి ఇస్తే చాలా డబ్బు వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత వీరా ఒకరోజు ఒక సినిమా థియేటర్ దగ్గర జనాల హడావుడి చూస్తాడు. అప్పుడు వెంటనే ఘనకి ఫోన్ చేసి మన కెమెరాతో సినిమా తీయడం అవుతుందా అని అడుగుతాడు. తర్వాత వీరా ఘన బాగా ఆలోచించి మన దగ్గర ఉన్న కెమెరాతో మనం కూడా సినిమా తీద్దామని ఒక నిర్ణయానికి వస్తారు. కథల పుస్తకంతో ఉన్న ఒక ముసలి తాతని వాళ్ళ సినిమాకు రచయితగా ఎంచుకుంటారు. తర్వాత హీరో హీరోయిన్ కోసం ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు. హీరోగా ఒక బార్బర్ షాప్ అబ్బాయి మరదేశ్ని అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న కెమెరా చూపించి హీరోగా ఒప్పిస్తారు. మరదేశ్ హీరోయిన్గా తన లవర్ మంగని పెడదామని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తాడు. వీళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళని తిట్టి అక్కడి నుండి పంపిస్తుంది. తర్వాత కెమెరాలో ఉన్న కెమెరా ఓనర్ ఒక అమ్మాయి తను తీసుకున్న వీడియోని వీళ్ళు చూస్తారు. హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఒక స్కూల్ చదువుతున్న అమ్మాయిని హీరోయిన్గా అనుకుంటారు. తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లకు తెలియకుండా వీళ్ళతో సినిమా తీయడం కోసం ఒప్పుకుంటుంది. వీరా సినిమా తీస్తున్నాడని తెలిసి అతని భార్య గొడవ చేస్తుంది. వీరా సినిమా తీస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తాడు. మొత్తానికి సినిమా తీయటం మొదలు పెడతారు. వాళ్ళకి తెలిసిన విధంగా సినిమా తీస్తూ ఉంటారు. కెమెరా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టడానికి కూడా సరిగ్గా కరెంటు ఉండదు వాళ్ళ ఊరిలో. మన సినిమా హిట్ అవుతే మన ఊరికి కరెంటు రోడ్లు మంచిగా ఉండేలా చేద్దాం అంటాడు వీరా. వాళ్ళందరూ వాళ్ళకున్న పనులను వదులుకొని సినిమా తీయడం కోసం వెళ్తూ ఉంటారు. కెమెరా అమ్మాయి కెమెరా కోసం ఊరు మొత్తం వెతుకుతూ ఉంటుంది. తర్వాత మన హీరోయిన్ మరదేశ్ బాబు ఫ్రెండ్తో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దానితో ఊరు వాళ్ళు వాళ్ళందరినీ తిడతారు. తినటానికి తిండి లేదు కానీ సినిమా తీస్తావా అని అందరూ అంటారు. వీరా ఈ సినిమా హిట్ అవుతే మన ఊరు బాగుంటుంది అని చెప్తాడు. హీరోయిన్ అమ్మాయి వెళ్ళిపోవడంతో సినిమా ఆగిపోతుంది. మళ్ళీ మంగ దగ్గరికి వెళ్ళి హీరోయిన్గా మంగను ఒప్పించి సినిమా తీయడం మొదలు పెడతారు. వీరా ఘన సినిమా తీసాక వాళ్ళ కెమెరా వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటారు. ఆ అమ్మాయి కెమెరా పోయిందని అన్ని షాప్ వాళ్ళకి చెప్తుంది. తరువాత సినిమా తీసే టైంలో కెమెరా ఒక చెట్టు మీద నుండి కింద పడుతుంది. కెమెరా మొత్తం పగిలిపోతుంది. అది బాగోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుడు ఊరు ప్రజలందరూ తలా కొంచెం డబ్బు ఇచ్చి కెమెరా బాగు చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఘన అలాగే కెమెరాని తీసుకువెళ్ళి ఒక షాప్ లో ఇస్తాడు. అన్ని షాపు వాళ్ళకి కెమెరా పోయిందని చెప్పడంతో వాళ్ళు ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఘనాన్ని కెమెరాని ఎందుకు ఇలా చేశావని కొడతారు. ఈ విషయం వీరాకి తెలిసి చాలా బాధపడతాడు. మళ్ళీ ఎప్పటిలాగానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత కెమెరా అమ్మాయి వాళ్ళు తీసిన సినిమా షార్ట్స్ చూస్తూ ఉంటుంది. అది ఆమెకు చాలా నచ్చుతుంది. తర్వాత వాళ్ళ ఊరిలో ఒక తెర మీద వాళ్ళు తీసిన సినిమా వేసేలా చేస్తుంది. ఊరి ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఆ సినిమాని చూస్తారు. కెమెరా అమ్మాయి మళ్ళీ ఇంకొక కెమెరా తీసుకువస్తుంది. సినిమా బండి పార్ట్ 2 మొదలవుతుంది.